నమస్కారం కృష్ణారావు గారు. అట్లాగే ఇప్పుడు మనము తెలంగాణలోకి వస్తే అది అఫ్కోర్స్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్ ఎలక్షన్స్ గురించి డిస్కస్ చేశాము. తెలంగాణలో ఈ సరళి ఎలా ఉందనుకుంటారు? అసలు ఈ అసలు బీఆర్ఎస్కు మనుగడే ఉండదని మీరు ఇదివరలో కూడా అన్నారు, చాలామంది కూడా చెప్తున్నారు. బట్ వాళ్ళు చాలా కష్టపడి కేసీఆర్ ఎప్పుడు ఫామ్ హౌస్లో కూర్చున్నాయని వచ్చి మరి ఎండల్లో కూడా వచ్చి ఆయన క్యాన్వాస్ చేయడం అదంతా కూడా చూస్తూనే ఉన్నాం మనము. సో ఈ మాట బీజేపీ డబుల్ డిజిట్లోకి రావడానికి అవకాశం ఉంటుందా? అలాంటప్పుడు కాంగ్రెస్ స్ట్రాటజీ ఎట్లా ఉంటుంది? బికాజ్ ఆయన కూడా చాలా కష్టపడి ప్రచారం చేశారు చీఫ్ మినిస్టరు. సో ఇప్పుడు తెలంగాణలో మీ అభిప్రాయం గారు, ఎన్నికల సరళి మీద ఉండి ఏ పార్టీకి ఏ విధంగా వస్తుంది అనే ఒక చిన్న విశ్లేషణ. ఒకటి, తెలంగాణలో మొన్న 2023 గత 23లో జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవటానికి కారణం బీజేపీ. బీజేపీ గనక ప్రజలలోకి బీఆర్ఎస్ విషయంలో సాఫ్ట్గా ఉన్నాము అన్న మెసేజ్ పంపించకపోతే ఈరోజు కాంగ్రెస్ ఉన్న స్థానంలో బీజేపీ ఉండాల్సింది. ఆ మెసేజ్ పోవడంతో బీజేపీ బీఆర్ఎస్ ఎవరికేసినా ఒకటే అనేటటువంటి భావనలోకి ప్రజలు వచ్చారు కాబట్టి కాంగ్రెస్కి వేసేశారు. ఇన్ఫ్యాక్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ బండి సంజయ్ గారిని తప్పించడంతో జరిగింది. ఆయన చాలా అగ్రెసివ్గా పోతున్నాడు, చక్కగా పోతూ ఉన్నాడు, దాంతో బండి డీరైల్ అయిపోయింది. సో కాంగ్రెస్ రావటం వాళ్ళ వ్యక్తిగత బలం మీద కాదు, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎటో ఒకచోటి కన్సాలిడేట్ కావాలంటే ఇప్పుడు కన్సాలిడేట్ అయింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈరోజు బీఆర్ఎస్తో ఎటువంటి సంబంధం బీజేపీకి లేదు. కవిత గారిని కూడా అరెస్ట్ చేయడం ఇది బాగా నిరూపించబడ్డాయి. రెండు, సిటీ ఈ ఏరియాలో ఎవరైతే ఆ రోజు బీఆర్ఎస్కు, బికాస్ బీఆర్ఎస్ డెవలప్మెంటు కళ్ళకు కనిపించింది కాబట్టి రంగారెడ్డి ఈ పెరిఫెరల్ ఏరియా అంతా కూడా బీఆర్ఎస్కు పడింది. బట్ ఈరోజు ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోక్సభ ఎలక్షన్స్ కాబట్టి ఆ ఓటంతా కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ కాదు, బీజేపీకి ట్రాన్స్ఫర్ అయ్యేటటువంటి అవకాశం జాస్తిగా ఉంది. బికాస్ ఆ రకమైన డెవలప్మెంట్ మళ్ళీ బీజేపీ చేయగలదు అనేటటువంటి విశ్వాసం ప్రజలకు ఉంది కాబట్టి. సో ఈ రెండు ప్లస్ పాయింట్ల వలన ఈ తడవ గణనీయంగా బీజేపీ పెరిగేటటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి ఒకే ఒక వీక్నెస్ ఆర్గనైజేషనల్గా గ్రాస్ రూట్ లెవెల్ వరకు పోవటం ఒక లిటిల్ ప్రాబ్లమాటిక్. అది ఒకటి సరి చేసుకోవాల్సిన అవసరం అయితే ఎప్పటికైనా ఉన్నది. సో నేను అనుకోవటం ఈ ఎలక్షన్స్తో బీజేపీ చాలా గట్టిగా తెలంగాణలో పాతుకుపోతుంది. నేను అనుకోవటం 8 నుంచి 10 దాకా వస్తాయి. 8 నుంచి 10 దాకా వచ్చాయి అంటే సెకండ్ టార్గెట్ స్టేట్ గవర్నమెంటే. బికాస్ ఇక్కడ వీళ్ళకి పెద్ద మెజారిటీ కూడా లేదు కాంగ్రెస్కు, ఇట్స్ ఓన్లీ మార్జినల్ మెజారిటీ. సో హైలీ వర్నరబుల్ కాబట్టి వాళ్ళు అక్కడ గెలవటం, ఆ పైన ఇక్కడ కూడా పాసిబుల్ చేంజ్ ఆఫ్ రిజిమ్ కూడా ఉండవచ్చు. ఇది నేను తెలంగాణ వరకు నా అసెస్మెంట్. దీని గురించి కూడాను మరి జూన్ 4 దాకా మనం వెయిట్ చేసి చూడాలి. అంతకన్నా ఐ మీన్ ఏమనాలి, చాలా సరైంది కానటువంటి ఎలక్షన్ ప్రక్రియ ఎప్పుడు ఉండదు. 1.5 అలా 2 నెలలు ఏంది తీపింది, ఎంత నువ్వు లా అండ్ ఆర్డర్ ఇవి చెప్పినా కానీ అంతా 1 నెలలో ముగించుకొని ఉండాలి. ఇది మాత్రం చాలా ఓటర్ ఫిటీగు, జనరల్ పబ్లిక్ ఫిటీగు తీసుకొచ్చేసింది ఎలక్షన్ కమిషన్. అది కూడాను ఈ ఎన్నికలు అనేవి ఇంత మరీ విపరీతమైన ఎండాకాలంలో పెట్టడం కూడాను ఓటర్ టర్న్ అవుట్ మీద చాలా ప్రభావం చూపింది. సో ప్రభుత్వాలు మీరు చెప్పినట్టు రామమంది ఫిబ్రవరి మార్చిలో అయితే అయిపోయింటే బాగుండేది అందరికీను. బట్ ఇదే కొంచెం పిల్లల ఎడ్యుకేషన్, ఎగ్జామ్స్ ఇవన్నీ ఇవో కారణాలు చెప్పారు. సో లెట్ అస్ హోప్ ఫర్ ది బెస్ట్ ఇన్ 2029. థ్యాంక్ యూ.